హ్యాండ్ రైటింగ్ బట్టి తెలుసుకోవాలని. మేము టైప్ కూడా చేసేవాళ్ళం కాదు అప్పుడు, ఓకే. హ్యాండ్ రైటింగ్తో రాసేవాళ్ళం. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ఎమ్మెల్యే గారికో ఒక ఫోన్ చేసేస్తే వారికి వారికి ఏదైనా మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే టక్కన వారు లెటర్ డేట్ బ్లాక్ చేస్తారు, వాళ్ళ నియోజకవర్గం రావాల్సిన అవసరం లేదు. మేము నమ్ముతాం సార్. ఈరోజు కూడా మన భగవంతుని దగ్గర ఒక రూపాయి మనం అక్రమం చేస్తే మనది 100 రూపాయలు తీసేస్తాడు ఆయన. ఏదో 100% 100% రైట్. అది తెలియక తాత్కాలికమైన రైట్ తాత్కాలికమైన ఆ అధికారము దాన్ని రకరకాలుగా మిస్యూజ్ అవుతా ఉంది. అది తెలిసి జరగచ్చు, తెలియకుండా జరగచ్చు. అవును. ఇది భగవంతుని విషయం కాబట్టి నేను అన్ని చెప్తున్నాను సార్. ఏదో ఎక్కడో చోట ఇది రైట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందేమో అని నా దగ్గర చెప్పించాడు ఆయన అని నేను అనుకుంటున్నా. రైట్. మేమైతే అంత భయంగా ఉండేవాళ్ళం. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీకు ఎలాంటి అనుమానాలు లేవుగా? ఉన్న ధర్మకర్త మండల సభ్యులు మీద మీకేం అనుమానాలు లేవుగా? సో వీరు ఈ మతం, వీరు ఈ మతం అని. మతాల గురించి మాట్లాడాల్సిన రోజు దగ్గరలో ఉన్నది ఇప్పుడు కాదు సార్. అవునా? అది మాట్లాడాల్సిన రోజు ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మాకు చిన్న సందేహం సార్, నరసింహప్రసాద్ అన్న దాన్ని తేలుస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక చిన్న ధర్మ సందేహం నాకండి. అది పర్సనల్ గా నాకండి. లాస్ట్ టైం ఏదైతే కొనుగోలు ఏదైతే టీటీడీకి సంబంధించి కొనుగోలుకు ఒక కమిటీ ఉంటుందండి, ఆ కమిటీలో వేమిరెడ్డి ప్రశాంతి గారు ఒక మెంబర్ అండి, జంగా కృష్ణమూర్తి గారు ఒక మెంబర్ అండి. సార్ కొనుగోలులో మొత్తం అవకతవకలు జరిగిపోయినాయి అది ఇది అని చెప్పేసి డామికల్ మాట్లాడారు కదా సార్. మీరు విడిగా విమర్శలు చేశారు కదా సార్, విడిగా విమర్శలు చేశారు కదా సార్. మరి అదే వ్యక్తుల్ని మళ్ళీ టీటీడీ బోర్డులోకి ఎట్లా తీసుకున్నారు సార్? అయిపోయిందా? వాళ్ళ అంత అవినీతి పనులు అయితే వాళ్ళు ఎట్లా తీసుకున్నారు సార్? చెప్పండి సార్ ప్లీజ్. యా చెప్పండి. అదొకటేనా? ముందు దాన్ని చెప్పండి సార్ ఒకసారి ప్లీజ్. ఇప్పుడు అక్కడ ఒక కల్తీ జరిగిందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు హుందాగా అంగీకరించండి. అవును అంటే అంగీకరించండి అంటే మీరు తప్పు చేశారని కాదు, ఎంక్వైరీని జరుగుతూ ఉంది అంగీకరించండి. ఎందుకు మీరు అప్పుడే బుద్ధాలు తడుక్కుంటారు? ఏం మీకంత తుద్దపూసలని మీరు ఇదేంట్లో చేయలేదు? మీరు భగవంతుని వదిలిపెట్టారా, పేదవాడిని వదిలిపెట్టారా? దేంట్లో మీకు ఆరోపణలు వస్తే అయ్యో అమాయకులను మిమ్మల్ని నిందిస్తున్నారు అనుకోవచ్చు. మీ జీవితమే అవినీతి. మీ 5 ఏళ్ల పాలన తండ్రి గారి పాలన అక్రమం. ఏది సక్రమం మీ దగ్గర? మీ దగ్గర ఏముంది చెప్పండి సక్రమం? తండ్రి సీఎం గా ఉన్నప్పుడు వేల కోట్లు దోహేశారు. ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దివాలా తీశారు. మీరు మీ ఆస్తులు మాత్రం 100 వేల కోట్లు పెరిగిపోయాయి. కాదని చెప్తారా? ఒక వేమిరెడ్డి ప్రశాంత్ గారిని అడ్డం పెట్టుకుని క్లీన్ చిట్ ఇమ్మంటారా? ఒక వేమిరెడ్డి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను. ఒక వేమిరెడ్డి గారిని పాస్ చేస్తా అడ్డం పెట్టుకుని మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరు 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 చేసింది చిన్న తప్పు కాదు, చిన్న తప్పు కాదు. ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించారు మీరు. నరసింహప్రసాద్ గారు, అది ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి జరగనివ్వండి. మరి ఎన్ని రోజులు ఎంక్వైరీ పూర్తి అవుతుంది? బయటపడాలని చూస్తున్నారు వీళ్ళు. రైట్. శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు ఆ అంశాలను ఎందుకు కంక్లూజన్ ఇవ్వండి? నరసింహప్రసాద్ గారు నరసింహప్రసాద్ గారు దయచేసి శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. కంక్లూజన్ సమయం లేదు. వాళ్ళకి విజ్ఞత లేకపోతే మనం ఏం చేయలేము సార్. కంక్లూజన్ ఇవ్వడం సమయం లేదు సార్. నేను అడుగుతున్నా సార్, నేను అడిగింది ఏంటి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు అని అడిగాను. సో ఫలానా బేసిస్ మీద ఇచ్చారు.